రేపల్లెపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పోలీస్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన ఉచిత స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బాపట్ల జిల్లా ఎస్పి శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు, సిబ్బంది సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నాము. బాపట్ల జిల్లా ఎస్పి శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పి శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎస్పి గారి ఆదేశాలతో రేపల్లె డిఎస్పి టి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి 18 మంది మణిపాల్ హాస్పిటల్స్ డాక్టర్స్ బృందానిచే రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నందు జరపబడిన ఉచిత స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పి గారు 31 ఆగస్టు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగం అంటేనే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు. దానివలన మానసికంగా శారీరకంగా ఎక్కువ శ్రమ ఉంటుందన్నారు. శిక్షణ సమయంలో పోలీస్ సిబ్బంది చాలా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. కానీ విధుల్లోకి వచ్చేసరికి కొంతకాలం గడిచిన తర్వాత చాలామందికి పని ఒత్తిడి వలన అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, పోలీస్ సిబ్బంది వారి యొక్క ఆరోగ్య సమస్యలను చెకప్ చేయించుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండదన్నారు. అందువలన పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి మణిపాల్ హాస్పిటల్ వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించవద్దని సిబ్బందికి సూచించారు. పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనం విధులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతామన్నారు. రాబోయే రోజులలో పోలీస్ సిబ్బంది మరియు అధికారుల కుటుంబ సభ్యులకు కూడా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిర్వహించిన వైద్య పరీక్షలలో ఎవరికైనా ఏదైనా సమస్య నిర్ధారణ అయితే దానికి సంబంధించిన వైద్య చికిత్సలు కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విధంగా జిల్లాలో మిగిలిన సబ్ డివిజన్లలో కూడా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పి గారు తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో మణిపాల్ హాస్పిటల్కు చెందిన 18 మంది వైద్య బృందం మరియు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇండియన్ రెడ్ క్రాస్ వారి సహకారంతో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను జిల్లా ఎస్పి గారు పరిశీలించి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ డాక్టర్ దేవభక్తుని రమాదేవి గారు ఇచ్చిన విరాళంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్లె వారు కొనుగోలు చేసిన బ్లడ్ బ్యాంక్ రిఫ్రిజిరేటర్ని జిల్లా ఎస్పి గారు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ విభాగం, జనరల్ మెడిసిన్, ఎముకలు, కీళ్లు వైద్య విభాగం, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, అత్యంత విలువైన ఈసీజీ, ఈకో, ఎక్స్రే, బోన్ డెన్సిటీ మీటర్ మొదలగు పరీక్షలు నిర్వహించి విలువైన మందులు పోలీస్ సిబ్బందికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి గారితో పాటు రేపల్లె డిఎస్పి టి మురళీకృష్ణ గారు, ఎస్బి ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ గారు, రేపల్లె పట్టణ ఇన్స్పెక్టర్ ఎం నజీర్ బేగ్ గారు, సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, రేపల్లె ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వసంత వీరరాఘవయ్య గారు, విజయవాడ మణిపాల్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం సభ్యులు పాల్గొన్నారు.